నేతలు ఇష్టపూర్వకంగానే అధికార పార్టీ బుట్టలో పడుతున్నారా? ప్రత్యామ్నాయం లేకే కాంప్రమైజ్ అయిపోతున్నారా? షరతులు వర్తిస్తాయంటూ కొందరు కొత్త గూటికి చేరుతున్నారా? హామీలతో కొత్త వారు కండువాలు కప్పుకుంటే పాత నేతల సంగతేంటి? అధికార పార్టీకి గట్టి లీడర్ ఉన్నా ఉన్నపళంగా మరో రేసు గుర్రాన్ని ఎందుకు తీసుకున్నట్టు? తెలంగాణ శాసనసభ స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో గులాబీ పార్టీలో సమీకరణాలు మారిపోతున్నాయి. మొన్నటిదాకా టీటీడీపీలో రేవంత్ వెంట నమ్మకంగా నిలిచిన గండ్ర సత్యనారాయణరావు చర్చోపచర్చల తర్వాత అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రోగి కోరుకున్నది, డాక్టర్ ఇచ్చేది ఒకటే మందన్నట్టు టీఆర్ఎస్లో ఈ నాయకుడి చేరిక జరిగిపోయింది. రేవంత్ వెంట కాంగ్రెస్ పార్టీలో చేరదామంటే భూపాలపల్లిలో సీనియర్ లీడర్ మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి ఉన్నారు. మొదట సత్యనారాయణ రేవంత్ వెంటే కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. రేవంత్ సహా కాంగ్రెస్ పెద్దలు గండ్ర వెంకటరమణారెడ్డిని సంప్రదించి వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేయాలని ప్రతిపాదించారు. అవసరమనుకుంటే పార్టీ మారుతానే తప్ప సీటు వదిలేది లేదని గండ్ర వెంకటరమణారెడ్డి తేల్చి చెప్పడంతో కాంగ్రెస్ పార్టీలో సత్తన్నకు అవకాశాలు మూసుకుపోయాయి. సత్తన్న భూపాలపల్లిలో గెలుపు గురమనే నమ్మకంతోనే రేవంత్ ఆయనను తన వెంట తీసుకువెళ్లాలని భావించారు. సీటు విషయంలో మెలికపడటంతో ఈలోగా టీఆర్ఎస్ పెద్దలు ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు, ఎంపీ వినోద్ కుమార్ ని రంగంలోకి దింపి సీఎంతో నేరుగా మాట్లాడించి మంత్రి కేటీఆర్ సమక్షంలో గండ్ర సత్యనారాయణని పార్టీ గూటికి చేర్చారు. టీఆర్ఎస్ లోకి సత్తన్న రాకతో భూపాలపల్లి రాజకీయం ఎలా ఉండబోతోందన్న చర్చ జోరుగా సాగుతోంది. భూపాలపల్లి నుంచి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చారి తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి పనిచేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన కూడా ఒకరు. 2014 ఎన్నికల్లో చారి భూపాలపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో శాసనసభాపతిగా అవకాశమిచ్చారు. ఆ అవకాశాన్ని చారి సద్వినియోగం చేసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో గ్రామ మండల సభల్ని నడిపించారు. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో చారి తన మార్కుని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. పార్టీలో ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ తనకిస్తున్న ప్రాధాన్యంతో రాజకీయంగా ఇక తిరుగులేదనుకున్న మధుసూదనాచారి వచ్చే ఎన్నికలకు కూడా ప్లాన్ చేసుకున్నారు. సాధారణంగా మిగిలిన బడా నేతల్లాగే తన వారసులను రాజకీయాల్లో ప్రోత్సహించారు. వచ్చే ఎన్నికల్లో తాను లేదంటే వారసుడో పోటీలో ఉంటామని గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న సమయంలో టీడీపీ నుంచి గండ్ర సత్యనారాయణరావును టీఆర్ఎస్ లోకి చేర్చుకోవటంతో చారీ శిబిరం ఒక్కసారిగా డీలా పడిపోయిందట. ఇంతకీ సత్తన్నను ఏ హామీతో తీసుకున్నట్టు, ఏ షరతులతో ఆయన గులాబీ కండువా కప్పుకున్నట్టనే చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో భూపాలపల్లి టికెట్ హామీతోనే సత్తన్న కండువా కప్పుకున్నారనేది ఓపెన్ సీక్రెట్. ఈ పరిణామంతో స్పీకర్ మధుసూదనాచారి, ఆయన కుమారులు రగిలిపోతున్నారట. సత్తన్న చేరికకు ముందే సీఎం కేసీఆర్ చారీతో మాట్లాడినా ఆయన సంతృప్తికరంగా లేరట. ఉద్యమంలో తన వెంట నడిచిన చారీకి స్పీకర్ పదవి ఇచ్చినా, ఈసారి ప్రమోషన్ ఉంటుందని నచ్చజెప్పినా స్పీకర్ కాస్త మెత్తబడినట్టే ఉన్నా ఆయన తనయులు ఒప్పుకోవటం లేదట. మొత్తానికి స్పీకర్ చారీ కుటుంబంలో శిబిరంలో గండ్ర సత్తన్న చేరిక కలకలం రేపిందనే చెప్పాలి. నియోజకవర్గంలో పార్టీని కష్టపడి బతికించుకుంటే చివరకు తనకిచ్చే బహుమానం ఇదేనా అంటూ చారి సన్నిహితులతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. తన వారసుల వల్ల ఏదైనా వ్యతిరేకత ఉంటే వారిని కట్టడి చేస్తానని, వచ్చే ఎన్నికల్లో తానే బరిలో ఉంటానని ఓపెన్ గా చెబుతున్నారట మధుసూదనాచారి. అయితే భూపాలపల్లి చిచ్చు పార్టీ అధినాయకత్వ జోక్యంతో జరగలేదని, లోకల్ గా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావులు తెర వెనక ఉండి ఇదంతా నడిపించారన్న అనుమానంతో మధుసూదనాచారి ఉన్నారని సమాచారం. దీంతో భూపాలపల్లిలో కొత్త నేత చేరిక గులాబీ పార్టీలో ఆధిపత్య పోరుకు మరింత ఆద్యం పోసిందంటున్నారు.